హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ఫోటోషాప్లో 3D డిస్ప్రెషన్ యాక్షన్ గురించి చూద్దాం. ఈ యాక్షన్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడింగ్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాక్షన్ ఎలా అప్లై అవుద్దో మనకి కొన్ని ఇమేజెస్లో చూద్దాం. చూడండి, ఇవన్నీ ఇమేజెస్ మనం అప్లై చేస్తే మనకి ఇలా అప్లై అవుద్ది. చూశారు కదా, దానికన్నా ముందు ఇక్కడ కనబడుతున్న వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన వీడియోనే. నా వీడియో ఏ వీడియో రన్ అవుతున్నప్పుడైనా, ప్రజెంట్ మీరు చూస్తున్న వీడియో రన్ అవుతున్నప్పుడైనా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, నేను యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా ఆ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మీ మెయిల్ ఐడికి వచ్చుద్ది. అలాగే ఇక్కడ తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా నా ఛానల్లోకి వెళ్తారు. చూడండి, ఇదంతా నా ఛానల్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ వీడియోస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు ఫోటోషాప్లో యూజ్ అయ్యే చాలా ట్యూటోరియల్స్ దొరుకుతాయి. చూడండి, ఇక్కడ లోడ్ మోర్ అన్నారంటే ఇంకా ఉన్నాయి. చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ 3D డిస్ప్రెషన్ యాక్షన్ అప్లై చేసే ముందు కొన్ని రూల్స్ ఉన్నాయి. మనం ఆ రూల్స్ ఫాలో అవుతేనే ఆ యాక్షన్ అనేది ఈ ఇమేజ్కి సెట్ అవుద్ది. ఫస్ట్ రూల్ 1 వచ్చేటప్పటికి ఇమేజ్ మోడ్. చూడండి, ఈ ఇమేజ్ వచ్చేటప్పటికి కన్ఫామ్గా RGB కలర్లో ఉండాలి, 8-bit ఛానల్లో ఉండాలి, అలాగే HD ఇమేజ్ అయి ఉండాలి. HD ఇమేజ్ అంటే హై డెఫినేషన్ ఇమేజ్. రూల్ 2 వచ్చేటప్పటికి ఎడిట్లో ప్రిఫరెన్సెస్లో ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ ఉంది. ఈ ఇంటర్ఫేస్ దగ్గర UI లాంగ్వేజ్ అని ఉంది కదా, ఇక్కడ కన్ఫామ్గా ఇంగ్లీష్ అని ఉండాలి. రూల్ 3 వచ్చేటప్పటికి ఇక్కడ మనకి లేయర్స్ ఉంటాయి కదా, లేయర్స్ కార్నర్లో కింద మనకి ప్యానల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేశారంటే చూడండి, లేయర్ ప్యానల్ ఆప్షన్స్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఈ ఆప్షన్స్ అన్నీ మనకి ఫోటోషాప్ వాడు డిఫాల్ట్కి ఇచ్చిన ఆప్షన్స్. మనం ఏం చేంజ్ చేయకూడదు, ఒకసారి చెక్ చేసుకోండి. స్మాల్ టంబ్లైన్ దగ్గర మార్క్ ఉంది, ఎంటైర్ డాక్యుమెంట్ దగ్గర మార్క్ ఉంది, అలాగే కింద 3 ఉన్నాయి కదా, 3 దగ్గర మార్కులు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓకే అంటున్నా. రూల్ 4 వచ్చేటప్పటికి ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ దగ్గర డబుల్ క్లిక్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది అన్లాక్ అవుద్ది. చూడండి, మామూలు లేయర్ కింద చేంజ్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి లేయర్ న్యూ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ లేయర్. చూడండి, మళ్ళీ బ్యాక్గ్రౌండ్కి లాక్ వచ్చింది, ఇలా సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం 3D డిస్ప్రెషన్ యాక్షన్స్ అనేవి అప్లై చేద్దాం. చూడండి, నాకు యాక్షన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ నాకు జిప్ ఫైల్లో ఉంది, రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నా. చూడండి, మనకి సపరేట్గా ఫోల్డర్ కింద వచ్చింది. ఇందులో వచ్చేటప్పటికి మనకి 3 కింద కనబడుతున్నాయి. 3 ఏంటంటే, ఒకటి వచ్చేటప్పటికి బ్రషెస్, రెండోది వచ్చేటప్పటికి ప్యాటర్న్స్, మూడోది వచ్చేటప్పటికి ఫోటోషాప్ యాక్షన్. చూడండి, మనం ఈ ఇమేజ్ దగ్గరికి వచ్చి ఫస్ట్ ఎడిట్లో ప్రీసెట్స్లో ప్రీసెట్ మేనేజర్, ఇక్కడికి వచ్చేటప్పటికి బ్రషెస్ వచ్చినాయి కదా, లోడ్ అని క్లిక్ చేస్తే మనకి యాక్షన్స్ ఎక్కడ ఉన్నాయో ఆ ఫైల్ చూపించాలి. నాకు యాక్షన్ వచ్చేటప్పటికి ఈ డ్రైవ్లో. చూడండి, ఇక్కడ బ్రషెస్కి సంబంధించిన యాక్షన్ ఇక్కడ ఉంది, లోడ్ అంటున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ డన్ అని మళ్ళీ ఎడిట్ ప్రీసెట్ మేనేజర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్యాటర్న్స్ అని పెట్టుకొని ఇక్కడ లోడ్ అని క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ యాక్షన్ యూజ్ చేశాను కాబట్టి ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. ఇది చూడండి, 3D డిస్ప్రెషన్ ప్యాటర్న్ ఇది, క్లిక్ చేసి లోడ్ అంటున్నా. ఇక్కడ మనకి లోడ్ అయింది, డన్ అనండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి విండోస్లో యాక్షన్స్, ఇక్కడ యాక్షన్ దగ్గర
కార్నర్లో క్లిక్ చేసి ఇక్కడ మనకి లోడ్ యాక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ మనకి యాక్షన్ వచ్చింది, నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ఆ ప్లేస్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. ఇక్కడ యాక్షన్ సెలెక్ట్ చేసి లోడ్ అంటున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక న్యూ లేయర్ తీసుకోండి. న్యూ లేయర్ షార్ట్కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ షిఫ్ట్ ఎన్. నేమ్ వచ్చేటప్పటికి ఏరియా అని ఇస్తున్నా. చూడండి ఈ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు, స్మాల్ లెటర్స్లోనే ఇవ్వండి. ఒకవేళ క్యాపిటల్ లెటర్స్లో ఇస్తే మనకి యాక్షన్ అనేది ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది. ఓకే అంటున్నా. చూడండి సపరేట్గా ఒక లేయర్ ఉంది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రష్ తీసుకోండి. బ్రష్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. చూడండి చాలా వరకు మనం ఇప్పుడు బ్రష్ అప్లై చేస్తున్నాం కదా, ఇది మనకి కార్నర్ లోపల ఉండేలాగే అప్లై చేయండి. బయట అప్లై చేస్తే ఒక్కొక్కసారి అప్లై అవ్వదు. సపోజ్ మీరు ఈ కార్నర్లో సన్న గీత కింద తీసుకొని అప్లై చేస్తే ఒక్కొక్కసారి మనకి అప్లై అవ్వదు. కాబట్టి నేను ఇలా తీసుకొని పైన అంతా బ్రష్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం లోడ్ చేసిన ప్లగ్ఇన్ ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి, రైట్ లెఫ్ట్ అప్ డౌన్. మనం ఒకవేళ యాక్షన్ అప్లై చేస్తే మనకి ఎడ్ సైడ్ రావాలి. నేను వచ్చేటప్పటికి రైట్ సైడ్ పెట్టి ఇక్కడ మనకి ప్లే బటన్ ఉంటుంది, యాక్షన్ ప్లే చేయండి. చూడండి మనకి ఇలా అప్లై అయింది. ఈ యాక్షన్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడింగ్కి ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాక్షన్ వచ్చేటప్పటికి జిప్ ఫైల్లో ఉంటుందండి. విన్ఆర్ఆర్ కానీ విన్జిప్ కానీ లేకపోతే జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ఏ సాఫ్ట్వేర్తో అయినా ఈ యాక్షన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఈ ఎక్స్ట్రాక్ట్ చేసే సాఫ్ట్వేర్లు సైజ్ చాలా తక్కువ ఉంటుందండి, ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు టచ్లో ఉంటా.
నేను మీ ప్రతాప్ వర్మని. థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah.